హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కడిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి టమాటాలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గరకైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజ్ దోసకాయను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి కలుపుకోవాలి. దోసకాయ ముక్కలను మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసి మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. మనకు చాలా టేస్టీగా టమాటా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా దోసకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.